మంచి మంచి ముచ్చట్లతోనే మేము గట్టుకొచ్చిన షలో ఇక షురు చేద్దాం. ఇక మా మలయ మామను పిలుద్దాం. మలయ మామ, ఓ మలయ మామ, అగో మా సీని గాడు ఇన్ని రోజులు యానికి పోయినవురా? నేనా చేపల గీత నేర్పోయినా? నేను ఎటు పోతే నీకెందుకు షిప్ రెంట్కి వెళ్దానా? నీతో ఉంటే గడియారు ఇంకా ఉండదు గవ్వ అందాను. పొంగలేనోనికి వద్దన్నోడే ముద్దు అన్నట్టు నీ పని నాకు తెలియదా? ఎప్పుడు చూడు పొంకనాలు కొట్టుకుంటానే తిరుగుతా ఉంటావు. అవునమ్మా, గుమ్మడికాయ దొంగ ఇవ్వాలంటే భుజాలు అనుకున్నట్టు నువ్వే చెప్పాలి పని గురించి. పేరుకేం పెద్దది, జీతం ఎక్కువ కావాలి, పని అయితే శాత కాదు అని చెల్లి లేవవు. ఆఫీసులు అందరికి ఎరికే ఎవరు చేస్తారు ఎవరు. ఓ పోడా, ఏడి పోతున్నావురా? సరే కానీ నువ్వు ఇంచెల్ వెళ్ళిపో, నేను పని మీద పోతున్నా. ఇంచెల్ వెళ్ళిపో ఫస్ట్, వెళ్ళిపో. హలో, ఏడున్నావురా? ఇంకా ఇంకా ఎంత అవుతుంది టైం? ఎప్పుడు రమ్మన్నా? ఇంకెప్పుడు వస్తున్నావు? వెళ్ళు, వెళ్ళేసా. వచ్చినావా సార్? ఏమైంది ఇంతసేపు? నువ్వు ఎప్పుడు పోదాం అనుకున్నావు? ఎంత సేపటికి వస్తాను? సరే కానీ ఇలా పడతలు పడతాయి అంటావా? ఏం మన పంతానం మీద మేము తెలంగాణ ఇంటింటి కూలగా సర్వే అని చేస్తున్నారు కదా, ఎవరు గందు కోసం వచ్చినాం. నీ పేరు? మీ పేరు? బి కృష్ణ నాయక్, బర్మావత్. బి కృష్ణ నాయక్? ఏ ఊరు? మాది సూర్యాపేట. సూర్యాపేట. మీ ఇంటి ఆమె పేరు? మా ఇంటి ఆమె బర్మావత్ లక్ష్మి. పాస్బుక్ ఉందా? పాస్బుక్ లేదు, ఫేస్బుక్ లేదు, ఏ బుక్ లేదు, నేనే ఉన్నా. అంతేనా? బ్యాంక్ అకౌంట్ ఉందా? మాకు పైసలు లేవు. బ్యాంక్ అకౌంట్ ఎవరు? గవర్నమెంట్ మాకు లేదు. బ్యాంక్ అకౌంట్ కూడా లేదా? లేదు. ఫోన్ ఉందా? ఫోన్ ఉంది కానీ చిన్న ఫోన్ ఉందా? అది కూడా నడుస్తుంది ఇప్పటి. ఏం లేదా? పాస్బుక్, ఫేస్బుక్ ఏం లేవు సార్? ఏం లేవా? లేవు అన్న. సరే మరి ఇక మేము మళ్ళీ వస్తాం, మొత్తం రాసుకున్నాం, మళ్ళీ వస్తాం. మరి ఆరు గ్యారెంటీ కరెంట్ది మాపేనారు, గ్యాస్ సిలిండర్ ఏమి? ముసలాయన ఏం మాట్లాడుతున్నావు? అరే గ్యాస్ లేదు, కరెంట్ లేదు, అది ఏం లేదు, మరి ఎట్లా ఉండాలి? ఎవడు ఉండమన్నా నేను? మరి పోవాలా? ఒకటి ఎవరికి వేసినావు? రేవంత్ రెడ్డి వేసినావు. మరి ఎవరిని అడుగుతున్నావు? మరి మీరు ఎవరి దోలు చూసారు? మరి ఆయన చెప్పి మాకు ఒక గ్యాస్ కరెంట్ మీటర్ కన్సెప్ ఉంది, ఇక్కడ కుదరదు కానీ ఇద్దరు భూమి గిరాకి పోదా. వస్తాయి మీకు అన్ని వస్తాయి సారు, అన్ని వస్తాయి, అన్ని వస్తాయి, వస్తాయి రాగు. అయిందా గండు వీళ్ళు ఎదురైన ఏమన్నా మంచి జరుగుతుంది కావచ్చు, కానీ మనం ఎక్కడికన్నా పోతుంటే శ్రీవల్లి పిలుపు ఎదురైంది అనుకో, పని పటాకులే. పటాకాదు కానీ ఏందమ్మా నీ లొల్లి? లొల్లి ఏందమ్మా? మేము ఏదో పంచలు వెళ్ళా. వార్తలు చెప్పుదు రారా, ఇయాల మలయ మామ కూడా లేకపాయే. కొత్త గొర్రెల మాడుగు పాత బర్ల మాడుగు అన్నట్టు మలయ మామ రాకముందుకే మా పనిలే వాడు, ఇప్పుడు రాగానే ఆయన పనిలే వాడు. ఇక మమ్మల్ని ఏమైనా పట్టించుకుంటున్నావా? ఎందుకు చెప్పు నీకు? మా చెప్పినావు గాని ఇంతకి ఇప్పుడు మీరు ఎటు పోతుండ్రు అసలు? అవురా సీను, ఏంది రాక ముసలోడు బండపాకురు లెక్కనవాడు, గిరాకే అరాదు, మంచి ఇంట్లో కొట్టాలి కొడితే. కాదురా, ఆ ముసలోని మీద తత్తులం బంగారం గుళ్ళి గండ పట్టకపోయినా తలకాయ ఉందా నీకేమన్నా? మంచి గుండ్లు గిండ్లు ఉంటాయి కదా, గండగడాలు గిండగడాలు. ఏ ఎక్కడ కానీ వచ్చింది నడువా? అట్లా కాదు, మనకు కొంచెం కాస్ట్ ఇల్లు చూసినా మంచిగా ఉండాలి, ఇంట్లో సామాన్ ఉండాలి, కొంచెం ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. ఇప్పటిదాకా పోయినా మనం అటు గల్లీలోకి పోయినామా, అవాడ ముసలు కూర్చుంది అన్నీ మాట్లాడుకుంటాం. ఇంతకి ఇప్పుడు మీరు ఎటు పోతుండ్ర? మేము కులగన్న సర్వే చేస్తున్నది కదా సర్కార్, అయ్యో అందుకోసం వచ్చినాము. మీ పేరమ్మా? మా పేరు స్వరూప. స్వరూప. మీ ఇంటి ఆయన పేరేం పేరు? రమేష్ కే. రమేష్ కే అంటే కీర్తి. అంటే ఇంటి పేరు? నెలకి ఎంత వస్తుంది అమ్మ జీతము? 50,000. పాస్బుక్ ఉందా? బ్యాంక్ 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 అకౌంట్ ఉందా? ఉన్నది. బ్యాంక్ అకౌంట్ ఏమన్నా లోన్లు ఉన్నాయా బ్యాంక్ లో? ఉన్నది ఒకటే మహిళా సంఘం లోన్. మహిళా సంఘం లోన్ ఉందా? ఓకే. ఏంది మీ అకౌంట్ నెంబర్ ఎంత? అకౌంట్ నెంబర్ ఎందుకు సారు?
కుమ్మా సర్వే అన్నప్పుడు ఏది అడిగితే సర్వే అన్నప్పుడు ఏది అడిగితే అది చెప్పాలి. ఎందుకు కిందకి అనొద్దు. మళ్ళీ మీకు పింఛను తర్వాత మీ ఇంటికి వచ్చే సంక్షేమ పథకాలు అన్ని కట్ అయితాయి. చెప్పు అకౌంట్ నెంబర్. మాకు గుర్తుకులేదు కదా సార్. ఫోన్ పే ఉందా? మీ ఫోన్ ఉందా? చిన్న ఫోన్ ఉన్నది, పెద్దది ఎక్కడ? సరే మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పు. అమ్మా ఎంత తెగించిండ్రురా, సర్వే పేరు మీద సైబర్ క్రైమ్లు చేస్తారా? ఇంతకు మీరు నిజమైన సార్లేనా? ఓటీపీ నంబర్ అడుగుతారు, అకౌంట్ నంబర్ అడుగుతారు, మీరు ఐడి కార్డులు చూపెట్టురి, నిజమైన సార్లని నమ్ముతావు? నువ్వు ఫోన్ చేస్తాం మరి, ఏది చెయ్యి, ఆగురి మీ సంగతి చెప్తా, నేను ఫోన్ చేస్తాను నాకు. సారీగో వీళ్ళందరూ వచ్చారు మరి, అకౌంట్ నంబర్ అడుగుతారు, ఓటీపీ నంబర్ అడుగుతారు, అన్ని సర్వే అని అంటారు. నిజమే నంబర్ అబద్ధమేనో మరి ఎట్లా సారు? నిజమే అయితే మరి ఐడి కార్డు చూపెట్టురి. ఐడి కార్డులు చూపెట్టారు మరి మీరు. ఒరే వద్దురా, చెప్తి నురా తంతారా? ఫోన్ చేసింది నేనే తమ్ముడు. ఇగో వీళ్ళు నిజమేనా సార్లేనా? ఇగో వీళ్ళు చూడు, పట్టు పట్టు. ఒరే సంపాదించాలి కానీ గిట్లా మందిని ముంచి సంపాదిస్తారా? ఓమ్మా మేము ఇట్లా కులగనన్న సర్వే పేరు మీద మోసాలు జరుగుతున్నాయి, సైబర్ క్రైములు జరుగుతున్నాయి. ఓటీపీలు చెప్పమని చెప్పేసి మీ బ్యాంకులో అకౌంట్లో ఉన్న పైసలంతా ఎత్తుకుపోతున్నారు. అది చెప్పనీకి ప్రజలంతా ఎట్లున్నారు, ఇట్లా అప్రమత్తంగా ఉన్నారా లేదా అని చెప్పనీకి వచ్చినామమ్మ. గ్యాప్ ఇవ్వకుండా మీరు గిట్లా దానితో ఎట్లా చెప్పు? చూసిర్రా అనుల్లా, మీ ఇంటికి కూడా గిట్టే సర్వే పేరు చెప్పి ఎవరు నొత్తే నమ్మకుండ్రి, దొంగలొస్తారట, జాగ్రత్తగా ఉండుర్రి మరి. ఒక్క సర్కార్ వాళ్ళు పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామనే కదనే, ఏమైంది? ఓ అన్న పంట అమ్మితివి కదా, వచ్చినాయి 500 రూపాయల బోనస్. ఇగో గిట్లనే ఉన్నాయి ఊర్లలో అందరి మాటలు, కానీ గీసారి చూడుర్రి ఏమంటాడో. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రానికి 6 గ్యారంటీలు అని హామీలు ఇచ్చారు కదా, ఇక 6 గ్యారంటీలలోనే పంటకు బోనస్ కింద 500 రూపాయలు కూడా ఇస్తామన్నారు. కాంగ్రెస్ వచ్చి ఏడాది దగ్గరకు వస్తున్నా ఇప్పటిదాకా ఎవరికి ఇచ్చిరో ఏడిచ్చిరో కూడా తెలియదు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాత్రం మహారాష్ట్రలో యోగి మీటింగ్లోకి పోయి, లేదు మేము అన్ని 6 గ్యారంటీలన్నీ అమలు చేస్తున్నాం, బోనస్ కింద 500 రూపాయలు దే రహి హే అంటున్నాడు. తెలంగాణ సర్కార్ నే దే రహా 500 రూపీస్ బోనస్, MSP ప్లస్ 500 రూపీస్. ఏ సబ్ సారే తెలంగాణ సర్కార్ తెలంగాణ రాజ్యమే జో కిసానో కో యువకో కో మహిళాఓ కో ఔర్ ఆర్టీసీ బస్ మహాలక్ష్మి ఫ్రీ రైడ్ ఇన్ ఆర్టీసీ బసెస్. మరి ముఖ్యమంత్రి సార్ విడుదల చేసినాక కిందో లెవెల్న మింగిరా తెలియదు, లేకపోతే బోనస్ కింద 500 రూపాయలు ఇచ్చినాక ఇయ్యలేదని రైతులు అబద్ధాలు ఆడుతున్నారా తెలియదు. కానీ ముఖ్యమంత్రి సార్ మాత్రం ఇచ్చినామనే చెప్తున్నాడు. ఇక ఏది నిజం ఏది అబద్ధం తేలాలంటే ఇక కుద్దు మన హరీష్ అన్న చెప్తాడు. నూరి వరి పంటకు 500 బోనస్, ఇక్కడ మేనిఫెస్టోలో వరి పంటకు 500 బోనస్ ఉంది. ఇది చూడండి, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి మేము 500 బోనస్ వడ్లకి ఇస్తున్నా అని చెప్పిండు. ఇవాళ నా ప్రెస్ కాన్ఫరెన్స్ తెలంగాణ రైతులు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వరి పంటకు 500 బోనస్ ఉంది. మహారాష్ట్ర పై ముఖ్యమంత్రి కూడా నేను వరి పంటకు 500 బోనస్ ఇస్తున్నా అన్నాడు. తెలంగాణలో నేను అడుగుతా ఉన్న ఎక్కడన్నా వరి పంటకు బోనస్ వస్తుందా? సన్న రకాలకని చెప్పలే ముఖ్యమంత్రి, ఇందులో కూడా మేనిఫెస్టోలో సన్న రకాలని చెప్పలే, పంటకు బోనస్ అన్నారు. ముఖ్యమంత్రి కూడా వరికి బోనస్ అన్నాడు, అది కూడా ఒక్కసారి మీరు వినండి. మరి ఆడొచ్చింది బోనస్సు? నిజంగా ఎవరికన్నా బోనస్ వచ్చిందా ఈ తెలంగాణలో? ఈరోజు ఆలోచిస్తే ఎక్కడ కూడా బోనస్ వచ్చినటువంటి పరిస్థితి లేదు, అంటే రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. అగో విన్నారు కదా, ఒడ్డెక్కదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న, అగో గట్లనే ఉంది మన రేవంత్ సర్కార్ తీరు. ఉన్న పంట కొనడానికే దిక్కులేదు, ఓదికు వానలు కొట్టుకపోవచ్చే, పండిన పంటకు మద్దతు ధరని లేకపోయా, ఇక రైతు బోనస్ ఏడిచ్చే, ఆ పైసలతో ఎవరు బిల్డింగ్లు కట్టే? ముఖ్యమంత్రి అంటే ఆయనకి ఇట్లా అవాదాలు ఆడొచ్చా? ఏముంది మహారాష్ట్రలో మనోళ్ళు ఎవరు ఉంటారులే అనుకున్నానేమో, కానీ ఇవ్వ ఇట్లా మైకుల ముంగటికి వచ్చి ఇవ్వకుండా కూడా ఇచ్చినామనేసరికి రైతు అన్నలే పరిశాన్ అవుతారు. అగో మాకేమైనా తెలియకుండా కూడా రావచ్చు అని ఫోన్లు అట్లనే బ్యాంక్ ఆయుధాలని చెక్ చేస్తున్నారు. కానీ ఎన్ని రోజులు అని నిజానికి దాత్తం, ఎన్ని రోజులు ఉన్నా బయట వాడేదే కదా,
ఇగో ఈ వీడియో ఇప్పుడు చెక్కర్లు కొట్టేసరికి ఇక నెటిజన్లు అయితే ఏ అని కామెంట్లు వేస్తున్నారు కామెంట్లల్లో. ఇక చూడాలి మరి ఈ అవద్దాలతో ఇంకా నాలుగేళ్ళు గడుపుతారో లేకపోతే నిజంగానే చేసి చూపిస్తారో. పెట్టిన పెట్టుబడి లేదు గిట్టుబాటు ధర రాదు, రైతులకు ఈ కష్టం పోదు అని అన్నట్టే ఉంది పోండ్రి. ఎమ్మెల్యే ఒక మాట, సహకార సంఘ పైన ఒక మాట, అధికారులు చెప్పేది ఓ ధర, ఇచ్చేది ఇంకో ధర, నడుమ బలయ్యేది రైతు అన్నలే. అయితే మేమెందుకు బలి కావాలి అని రోడ్డుకి ఎక్కిండ్రు. గిట్టుబాటు ధరకు ఎందుకు కొట్టలేరని అధికారులను నిలదీస్తాండ్రు. గీతీరుగా మందులు వాడరు, ఏదో రాస్తారు ఒకరు బందులే ఉన్నట్టున్నాయి. ఇక మళ్ళీ తెలంగాణ ఉద్యమం మొదలైనట్టే అనిపిస్తున్నదిలే చూస్తుంటే. అరే బస్సులు ఆటోలు ఇగో అగో ఇక్కడ పక్క చూడరి, ఒడ్ల లారీలు ఉసుతా ఉన్నాయి, అటు ఇంకా ట్రాక్టర్లు బోరాలు కట్టి ఉన్నాయి. అరే రైతులు కూడా ఉన్నారు కదా, అరే ఒడ్లు కొనాలని రోడ్డు ఎక్కిరట నల్లగొండ రైతులు. అయితే నల్లగొండలో ఇద్దరు మంత్రులు ఉన్నా కానీ రైతులను పట్టించుకోలేరు అనుకుంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇగో సన్నధాన్యము కింటాకు 400 రూపాయలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు మిల్లర్స్ అని చెప్పి, ఇక ప్రభుత్వం ఒడ్లు కొంటలేరు అని చెప్పి ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకొని నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇగో రైతన్న ఏమో అంటుండే 200 రూపాయలు చెప్పు రైతన్న, ఏమైంది మేము ఒడ్లు ఎక్కడ పోతున్నాయి, ఎవరు కొంటుర్రు, ప్రభుత్వం కొనకపోతే అగ్గు ధరకి ఏడాముకుంటురు, మిల్లులల్లో ఏమైతుంది, మరి మిల్లులల్లో జాగగిట్ల లేదా, ఏమైంది ఒడ్లు ఎక్కడ పోతున్నాయి చెప్పు కాక. పెట్టిన పెట్టుబడి సుతా పోస్తలేదు, రైతులను దోసుకు తింటురు మిల్లర్సే అని చెప్పి, ఇగో ఈ అన్న ఏమో అంటుండి ఉన్నారు, నేను ఒక రోజు కొంత నువ్వు ఒక రోజు కొను అంతే, నాది మిల్లు నిండిపోయింది, ఫుల్ నిండిపోయింది, ఇక నువ్వు కొనవాకు ముందలే, నువ్వు కొంత 2300 కొనకు, 2250 కొను, ఏ ఒడ్లు వచ్చినాయి 2250 కొను, ఈ ఫోన్లోనే నడుస్తుంది మొత్తం, కానీ రైతుకు న్యాయం జరుగుతుంది ఇక్కడ మిల్లు కాడ. అయ్యో ఇగో తిండి లేదు నీళ్లు లేదు రోడ్డు మీదనే ఇట్లా నిరసన చేసుకుంటా ఉన్నామని చెప్పి రైతన్న ఓ బాధపడతలేడు. అవు కాక ఇంతకు ఒడ్ల ధర ఎంత వాలుకుతుంది, ఎంత పోతుంది, 2000 మీద చిల్లర చిల్లర ఎంత తీసుకుంటారు, ఎంత కట్ చేస్తారు పారి చెప్పు. ఒడ్లు మండలేరు, నిన్న వచ్చిన మనసులో 60 లక్షల అన్నం లేక రోడ్డు మీద పండుకొని నీళ్లు లేక గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు 2400 ఏమో తగ్గకుండా ఆయన చెప్పినప్పుడు తలకాయ ఊపిరు ఇదే. అదనట ఇన్నరా, ముందుగా 2400 ఫిక్స్ చేసి అటు ఇంకా 2250 2300 ఇట్లా వేస్తున్నారట. అయితే ఒడ్లల్లో తరిగే అవుతుంది, పైసలల్లో కురుగుడే అవుతుంది చూడుర్రి మొత్తం మీద. రైతులకు ఏడిపోయినా కష్టం తప్పుతలేదు, ఆఖరికి అధికారులను వేడుకుంటున్నారు రైతన్నలు. మా మీద దయ తలిసి జరా, ఇక మద్దతు ధర గట్టిస్తేనే మంచిగుంటుందని నల్లగొండ రైతులు అయితే రోడ్ ఎక్కిరుల్లా మొత్తం మీద. ఆంధ్రాలో కొన్ని కొన్ని జాగలల్లో కిరాణా కొట్లకు మందమ్మే బెల్ట్ దుకాణాలకు ఏం తేడా లేకుండా అయింది. బడి ముంగట బఠానీలు అమ్మినట్టే, గుడి ముంగట కొబ్బరికాయలు కొన్నట్టే కొనుకపోతాండ్రు మందు బాటిల్లు. అమ్ముడు కొనుడు ముచ్చట పాక పెడితే బడున్నదా గుడున్నదా అని చూడకుండానే ఏడ పడితే గానే ఈ దుకాన్లు పెడుతుర్రట. గంతేకాదు లో దుకాణంలో మందులు అమ్మే మనిషి ఎంత వయసు ఉన్నాడో కూడా చూడుండ్రి, చూస్తే మీకే కోపం వస్తుండొచ్చుగా గా మందమ్మి పిచ్చటోల మీద. ఏమో చూస్తానికి కిరాణా కొట్టు లెక్క ఉంది, వెనక చూస్తేనేమో అసలు కొట్టు. అరే వైన్ షాపు గిట్ల కావచ్చునా ఇది, కాదట నుల్లు వైన్ షాప్ కాదు ఇది బెల్ట్ షాప్ అట. అయితే టీడీపీ నాయకుడు ఆయంత యనమల రామకృష్ణన్ గారి సొంత మండలము, హోంమంత్రి అతని గారి పక్క నియోజకవర్గంలోనే మైనర్ బాలుని పెట్టి బెల్ట్ షాప్ నడిపిస్తున్న దారుణ ఘటన ఇగో చోటు చేసుకుంది చూడుర్రి. ఇగో ఈ తమ్ముడిని అడగబోతే ఏమంటుండో ఇందామరీ, ఎవరు తమ్మి నీ పేరేం పేరు, నిన్ను ఈడ మందు ఎవలమ్మన్నారు, మీ ప్రెసిడెంట్ గారి పేరేంది, ఇంటి పేరేంది అని అడగబోతే ఏం చెప్తుండో ఇన్ని రూపాయలు. అగనట ఇక వైన్ షాప్ని తలదనే లెక్కనే ఉన్నాయి బెల్ట్ షాపులు అనుకుంటా మండిపడుతున్నారు చాలా మంది. సీఎం చంద్రబాబు ఏమో బెల్ట్ షాప్ కనిపిస్తే బెల్ట్ తీస్తానే, బెల్ట్ షాపులు పెడితే మాత్రం బెల్ట్ తీస్తా బెల్ట్ తీస్తా బెల్ట్ షాపులు పెడితే మాత్రం బెల్ట్ తీస్తా. అటు ఇంకా నన్ను బెల్ట్ షాపు ఏడుందో చూపించమన్న హోంమంత్రి గారు,
ఇక జోడర్రి మైనర్ పోరని పెట్టి గీతగిరిల మంద అమ్ముతున్నారని చెప్పి ఒక అన్నను అయితే మొత్తం మీద అడగబోయాడు. ఇక ఇటు చూడర్రి నెల్లూరు నగరంలో పరమేశ్వర నగరం కాడనాట ఇక 30 నంబర్ వైన్ షాపు ఎత్తేయాలనుకుంటే స్థానిక మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీకి దిగిరు చూడర్రి. కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన చేపట్టారు. ఇక ఈ షాపు వల్ల మహిళలకు కాలేజీ పోయే పోరగాళ్లకు చాలా ఇబ్బంది అవుతుందని ఎక్కడెక్కడోలో వచ్చి రోడ్ల మీద దాగుకుంటా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి 8 రోజుల సంది వైన్ షాపు వద్దనే ధర్నా చేపట్టారు. అయినా కానీ అధికారులు పాటించుకుంటలేరట. నుల్లా ఇప్పటికైనా అధికారులు స్పందించి పరమేశ్వరి నగర్ లో ఉన్న ఏర్పాటు చేసిన వైన్ షాప్ ను ఎత్తేయాలనుకుంట ఇగో మహిళలు అయితే మండిపడుతురు. మొత్తం మీద ధర్నాకు దిగిరు. ఇక మేము మహిళలం అందరం ఏకమైతే ధర్నా ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించుకొస్తురు. ఈనూరి చెప్పక్క ఏమైందో. హిందూ ముస్లింలు అందరం కలిసి చాలా చక్కగా ఉండే ఏరియాలో ఒక బ్రాందీ షాప్ తీసుకొని వచ్చేదండి. ఇది చాలా దుర్మార్గమైన చర్య. చాలా ప్రశాంతతగా ఎంతో అన్యోన్యంగా ఉండేటటువంటి ఏరియాస్లో ఈ బ్రాందీ షాప్ తీసుకొని వచ్చి ఊళ్ళో ఉండే అల్లరి మూకలు మొత్తం రౌడీ చీటలు మొత్తం అక్కడ చేస్తే మా బిడ్డలకి ఏంటి సేఫ్టీ? ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? అక్కడ ఎవరైనా 24 గంటలు పోలీసులు ఉండి పాపను రక్షిద్దాము, ముస్లాంను రక్షిద్దాము, లేదా ఒక గొడవ లేకుండా చూసుకుందాము అనే పరిస్థితి ఉంటుందా? పుట్టినరోజులకు, పూల్ ఫన్లకు, పెళ్లిళ్లకు, పేరంటాలకు గిట్ల ఏ ఫంక్షన్ అయినా కూడా ఏడికి పోవాలన్నా ఓ డీసోమో లేకపోతే వ్యానో టాక్సీ కారో లేకపోతే కిరాయి మాట్లాడుకొని కట్టుకొని పోతూ ఉంటాము. అయితే పొట్టోని నెత్తి మీద పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి మీద పోసమ్మ కొట్టినట్టు ఈ టాక్సీ ఓనర్ల పొట్ట కొడుతున్నాడట కొంతమంది. మార్గాలు ఎవరో ఏం కథనో తెలుసుకుందాం రాన్రి. పెళ్లిళ్లకు, పేరంటాలకు, రిసెప్షన్లకు, అప్పగింతలకు గిట్ల ఏడికి పోవాలన్నా కానీ ఒక డీసెమో వ్యానో కారో ఏదో ఒకటి మాట్లాడుకొని పోతుంటాము. అయితే అద్దెకు స్కూల్ బస్సులు పంపడంతో ప్రైవేట్ టాక్సీ ప్లేట్ వాహనదారులకు తీవ్ర నష్టమవుతుందట. నుల్లా ఇగో ఎంవీఐ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టరు వీరేంద్ర నాయక్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానీ ఈ ఉస్కూల్ బస్సుల అద్దె వ్యవహారం మీద స్పందించలేడట. అయితే వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలో జోరుగా అద్దెకు స్కూల్ బస్సులు పంపిస్తున్నారని, అయితే నియమ నిబంధనలకు విరుద్ధంగా గుట్టు సప్పుడు కాకుండా రాత్రిపూట ఉస్కూల్ సెలవులు ఉన్నప్పుడు ఇక పెళ్లిళ్లకు పేరంటాలకు పంపిస్తున్నారట. రవాణా శాఖ గండి పెడుతున్నారని అసలు సిసలు అయిన వాళ్ళకి ఏది లేదన్నట్టు. అయితే 3 నెలలకోసారి టాక్సీ గ్రేస్ పీరియడ్ గడుతున్న వాహనదారులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నది అన్నట్టు. ఇక గత వారం రోజుల సంది వరుసగా ఉస్కూల్ బస్సులు అద్దెకు పంపిస్తున్నారు. గత 4 రోజుల క్రితం ఉస్కూల్ బస్సుల వ్యవహారం మీద వార్తలు వచ్చినా కానీ ఆర్టీఏ ఎంవీఐ అధికారులు మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ స్పందించకపోవడంతో కేసులు నమోదు చేయకపోవడం మీద ఆయంత పలు విమర్శలు వినిపిస్తున్నాయి అన్నట్టు. టాక్స్ ప్లేట్ వాహనదారుల డ్రైవర్ల ఆందోళనకు గురవుతున్నారు. ఇక ఎన్నిసార్లు ఆర్టీఓ అధికారులను వినవించుకున్నా కానీ ఫిర్యాదు చేసినా కానీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఫిర్యాదు చేసినా కానీ ఆర్టీఏ ఎంవీఐ స్పందించకపోవడంతో విడ్డూరంగా మారింది. ఇక ప్రైవేట్ వాహనదారులు అంటున్నారు ముచ్చట తమ వాహనాల మీద ఫైనాన్స్ కూడా కట్టలేని పరిస్థితి నెలకొన్నదని, కొన్నిసార్లు తమ తమ భార్యల బంగారు సొమ్ములను, పుస్తలను, తాళ్లను కూడా కుదబెట్టినా కానీ ఏ అధికారులతో పట్టించుకుంటలేరని డ్రైవర్లు అయితే ఆందోళనకు దిగిరి. గిట్లా పట్టుకొని ఆపుతున్నాము, ఆపినా కానీ వినట్లేదు. ఆర్టీఓ సార్ కూడా కొద్దిగా దాని గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి కొద్దిగా బస్సులని కొద్దిగా వార్నింగ్ ఇచ్చారు. ఈయన కేసులు రాయాలి. మాకు చాలా ఇబ్బంది కదా ఉంది. మేము ట్యాక్సీలు కట్టుకుంటాం 3 నెలలకు 9 వేలు ట్యాక్సీలు. బండ్ల ఫిట్నెస్ గ్రీన్ ట్యాక్స్ అని కొత్తగా మాకు గ్రీన్ ట్యాక్స్ వస్తుంది మళ్ళీ. దానికి కొద్దిగా మేము ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పై అధికారులకు వినవించుకుంటున్నాం మా యూనియన్ నుండి. ఇవాళ మళ్ళీ చెప్పాము కూడా స్కూల్ బస్సులు అలాగే వచ్చినాయి. ఇగో ఈ తతంగం అంతా తెలిసిన తెలివనాటుగానే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోకుండా స్థానిక మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఎంఐవిఐ వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇక్కడికైనా సంబంధిత అధికారులు స్పందించి ఉస్కూల్ బస్సుల మీద చర్యలు తీసుకోవాలని, మాకు న్యాయం కావాలనుకుంటే ఇగో గిట్ల రోడ్డు మీదకి వచ్చిరు అన్నలు. మీకోసం ఇయాల మంచి మంచి వైరల్ వీడియోలు పట్టుకొచ్చిన సూచేయండి.
రామ రామ రఘు రామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణముకటేగా. ఒక్కసారి గీ అన్న పాట ఈనుండ్రి. అన్న అందుడైనా గాని అందరినీ మనసులను పరిమళింపజేసి బస్సుల ప్రయాణం చేసుకుంటా. ఇగో తాళం ఆయనే, మ్యూజిక్ ఆయననే, ఆయన నోటితోటి ఆయన ఎంత ముద్దుగా పాట పాడుకుంటా అందరినీ సంతోషపరుస్తున్నాడు ఈనుండ్రావు పారి. ఇన్నరా ఆ గొంతుల మాధుర్యం ఎంత మంచిగున్నదో. అందము, రంగు, పర్సనాలిటీ ఇవన్నీ వీటితోటి సంబంధం లేదని ప్రూవ్ చేసిండు అన్న. అన్న పాట వాడినాక అందరు సప్పట్లు కొట్టుకుంటా సంతోషంతో అందరి ముఖాలల్లో నవ్వులు చూడండి. కండక్టర్ అన్న కూడా ఎంత ముద్దుగా నవ్వుతున్నాడో. ఈ ప్రయాణం ఏడసాగిందో ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది ఈ వీడియో. మీ అందరూ కూడా ఇని తరించాలి, సంతోషించాలని బరాబర్ ముచ్చట్లకు పట్టుకొచ్చినాము. వెనకటనైతే కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేసుకొని తినేది ఇదరాలు మొగలు, ఇంటి లాగులు, పూరగాలు, పిల్ల జెల్ల అందరు కూడి. ఇక కట్టెల పొయ్యిల మీదనే కాల్చుకుంటా ఆయనతో అటు మరేసేది ఇటు మరేసేది చేయితోటి. ఇగో గీ అన్న చూడుర్రి ఆయనత కిచెన్లకు ఎందుకు పోయిండో తెలియదు కానీ రొట్టెలు చేస్తుండే ఆయనతో సరాతం పట్టుకొని అటు ఇంకా అక్క వచ్చి చేయితోటి మరేసింది. మళ్ళీ ఈ అన్న కూడా ఆమె మరేసింది కానీ ఈయన కూడా చేయితోటి మర్రేయబోతే సురుక్కుని అంటుకున్నది సురుక్కు. అబ్బా ఎంత కథ అయింది చూసిర్రా. అందుకని అంటారు ఎవరు చేయాల్సిన పని గాలే చేయాలి. రోజు రొట్టెలు చేసినుంటే ఈ కథ కాకపోవుగా అన్న, ఇప్పుడు అప్పుడప్పుడు రొట్టెలు చేస్తుండు అక్కకింత సాయంగా. సంవత్సరానికి ఒకనాడు సాయం చేస్తే గిట్టడే ఉంటుంది, లేకపోతే అదే సారాతం పట్టుకొని ఈపు గాలుస్తారు. మరి చూసుకో వదిన తోటి చాలా జాగ్రత్తగా ఉండను. తెలంగాణ రాష్ట్రముల్లా యంగ్ అండ్ డైనమిక్ పవర్ఫుల్ లీడర్ ఎవరన్నా ఉన్నారా అంటే హరీష్ రావు అన్న పేరే చెప్తారు చాలామంది. అన్నకు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ కూడా ఒక మచ్చ లేకుండా మంచిగా పరిపాలన చేసుకుంటూ వస్తున్నాడు అన్న ముచ్చట అందరికి ఏరుకున్నదే. హరీష్ రావు అన్న అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఆయన. కానీ ఇగో గీడ పెళ్లికో ఏడికో పోయినట్టుండు హరీష్ రావు అన్న. ఒక పిల్లగాన్ని, చిన్నపిల్లగాన్ని ఎత్తుకున్నందుకు చూడుండ్రి. మళ్ళా అలా నాయన చేతులు దాపినా కానీ హరీష్ రావు అన్న సంకలకి వెళ్ళి దిగుతలేడు చూడుండ్రి. అర్రే నవ్వుకుంటా నవ్వుకుంటానే ఇగో అన్న ఆటెత్తుకపోతుండు. మళ్ళా పాపం ఎంతసేపు బాధ పెట్టిండో ఏమో కానీ పిల్లగానికి ఏమనిపించిందో ఏమో హరీష్ రావు అన్న దగ్గరనే షాన్ సేపు ఉన్నాడట. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు ఒడిసత్తా. రేపు మళ్ళొత్తా.